So write all possible 3-digit numbers, the sum of whose digits is 24. అంటే మూడంకెల సంఖ్యలు రాయాలి. ఆ మూడంకెల సంఖ్యలు ఎలా ఉండాలంటే వాటి మొత్తము కలిపితే సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే 24 రావాలి, వాటి యొక్క అంకెల మొత్తము 24 రావాలి. సో ఫస్ట్ మనము బిగ్గెస్ట్ డిజిట్ కింద 9 తీసుకుందాం. సో 9 ఒక తర్వాత 8 తీసుకుందాం. 9 + 8 = 17. సో 24 రావాలి అంటే ఇంకా 7 ఉండాలి. సో 987. దీన్ని అటు ఇటు షఫిల్ చేసుకుంటే 978. సో అదేవిధంగా 9 తీసుకున్నాను, తర్వాత 6 తీసుకున్నాను. 9 + 6 = 15. సో ఇంకొక 9 కలవాలి. సో అదేవిధంగా 996. సో 987, 978, 969, 996. సో ఇంకా యాడ్ చేసుకోవడానికి ఇంకా లేవు ఛాన్సెస్. తొమ్మిది, ఫర్ ఎగ్జాంపుల్ 9, 5 తీసుకున్నాం అనుకోండి, 9 + 5 = 14 అవుతుంది. ఇంకా 10 యాడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు 3 డిజిట్స్లో సరిపోదు కాబట్టి ఓకే. నెక్స్ట్ అదేవిధంగా 800లోకి పోదాం. 8 + 9 = 17 + 7. సో వీటిని అక్కడే షఫిల్ చేసుకుంటే 879. సో అదేవిధంగా 8 8 8, 3 8 = 24 కాబట్టి. సో అట్టవిధంగా నెక్స్ట్ 7లోకి వద్దాం. వీటినే చేసుకుని చాలు, 7 98. సో అదేవిధంగా 7 అలానే ఉంచి 7 89. సో నెక్స్ట్ 6లోకి వద్దాం. ఇక్కడ 6 ఒకటి వచ్చింది కాబట్టి 6 99. సో ఇట్లా మనము మొత్తము 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తము 10 సంఖ్యలు వస్తాయి. 24 వాటి యొక్క సమ్ మొత్తం కూడితే 24 రావాలన్నమాట. సో ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, హౌ మెనీ డిజిట్స్ ఆర్ రిక్వైర్డ్ టు నంబర్ ద పేజెస్ ఆఫ్ ఎ బుక్ హ్యావింగ్ 256 pages? 256 పేజీలు ఉన్నటువంటి పుస్తకానికి నంబర్లు వేయాలంటే ఎన్ని సంఖ్యలు కావాలని అలాట్ల ఇక్కడ ఆ సంఖ్యల్లో ఉండేటటువంటి డిజిట్స్ అంకెలు ఎన్ని అంకెలు వాడతారో అని అడుగుతున్నాం. సో ఫస్ట్ మనము 1 నుంచి 9 దాకా వేస్తాం కాబట్టి నెంబర్స్ 1 2 9 అంటే 9 అంకెలు. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అంకె ఉంటుంది కాబట్టి 9 1s are 9. తర్వాత 10 నుంచి మనము 99 వరకు 2 డిజిట్స్ వేస్తాం. సో ఇవి మొత్తము ఎంత అంటే 99 నుంచి ఇక్కడ మొత్తం 99 వరకు సంఖ్యలు ఉన్నాయి. అందులో సింగిల్ డిజిట్స్ తీసేస్తే 99 - 9 = 90 అవుతాయి. సో 92 అంకెల సంఖ్యలు, 2 డిజిట్స్ నెంబర్స్ ఉంటాయి. సో 90కి ఒక్కొక్క దాంట్లో 2 డిజిట్స్ ఉంటాయి కాబట్టి 90 × 2 = 180. సో నెక్స్ట్ అదేవిధంగా 100 దగ్గర నుంచి మనము 256 వరకు వేస్తాం. సో అంటే మొత్తము 256లో నుంచి 99 తీసేయాలి. ఎందుకంటే 99లో 99 నెంబర్స్ 2 డిజిట్స్ ఉంటాయి, 1 డిజిట్స్ ఉంటాయి. సో 256 - 99 పోతే 157 వస్తుంది. సో 157లో ఒక్కొక్క దాంట్లో 3 డిజిట్స్ ఉంటాయి కాబట్టి 3 డిజిట్స్ వేసుకుంటే 471. సో ఈ టోటల్ చేస్తే మొత్తము 660 వస్తుంది. ప్రాబ్లం, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 20, 24 and 28. ఇది అందరికీ తెలిసిందే. సో 20, 24, 28. సో ఫస్ట్ లోయెస్ట్ నెంబర్ 2 2 టెన్స్ 2 ట్వెల్వ్స్ 2 ఫోర్టీన్స్, మళ్ళీ 2 చేత 2 ఫైవ్స్ 2 సిక్స్ 2 సెవెన్స్. సో 7 × 6 × 5 × 2 × 2 = 7 6 42 42 × 5 210 210 × 2 420 420 × 2 840. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 840. సో నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ మస్ట్ బి యాడెడ్ టు 17/8 టు గెట్ 617/24? సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ వాటిని మనం కామన్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. సో అసలు ప్రాబ్లం ఏంది, వాట్ మస్ట్ బి యాడెడ్ టు 17/8? 1 7/8కి ఎంత కలిపితే 6 17/24 వస్తుంది? సో ఇప్పుడు ఫస్ట్ వీటిని
కామన్ ఫ్రాక్షన్గా మార్చుకుంటుంటే 8 ones are 8. సారీ, ఫోర్త్ ప్రాబ్లం, కంప్లీట్ ద ఫాలోయింగ్ సిరీస్ 48, 24, 72, 36. ఇక్కడ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 48లో సగము 24 టేబుల్లో 72 వస్తుంది. సో మళ్ళీ 72లో 36 అంటే సగము. సో ఇప్పుడు మనం అది ఏంది చూసినట్టే 48లో 24 అంటే సగము అంటే డివైడెడ్ బై 2. మళ్ళీ 24 72 అంటే 24 ఇంటూ 3 72. మళ్ళీ 72లో 36 అయింది అంటే మళ్ళీ డివైడెడ్ బై 2. సో నెక్స్ట్ అదేవిధంగా ఇదే సీక్వెన్స్ కంటిన్యూ అయితే డివైడెడ్ బై 2 ఇంటూ 3, డివైడెడ్ బై 2 ఇంటూ 3, మళ్ళీ డివైడెడ్ బై 2 ఇంటూ 3. సో ఇక్కడ 36 3s 108, 108 డివైడెడ్ బై 2 54, మళ్ళీ 54 ఇంటూ 3 162. సో ఇది సీక్వెన్స్. నెక్స్ట్ ఇక్కడ వాట్ మస్ట్ బి యాడెడ్ ఇందాక చెప్పుకున్నాము. సో 1 7/8 ఫస్ట్ మనము మిక్స్డ్ ఫ్రాక్షన్లోంచి కామన్ ఫ్రాక్షన్లోకి తీసుకురావాలి. 8 ones are 8 plus 7 15/8. సో 6 17 by 24 24 6 are 144 144 plus 17 161 by 24. సో 15/8కి ఎంత యాడ్ చేస్తే 161/24 వస్తుంది అనేది ప్రాబ్లం. సో ఎక్కువ ఏది, ఇది ఎక్కువ ఇది తక్కువ. సో కాబట్టి ఎక్కువలో నుంచి తక్కువని తీసేయాలి 15/8. సో ఎల్సిఎం కనుక్కోవాలి. 24కి 8 అనేది 8 ఇక్కడ మనం ఫ్యాక్టర్ కాబట్టి. సో 24కి 8కి ఎల్సిఎం కనుక్కోవచ్చు, కనుక్కోకపోయినా ఇలా అయినా ఫార్ములా చేసుకోవచ్చు. 24ఏ ఎల్సిఎం అవుతుంది. సో 24 ones are 24 161 into 1 161. 8 3s 3 15s 45, లెస్ చేస్తే 161లోంచి 45 పోతే 11లోంచి 5 పోతే 6 5లోంచి 4 పోతే 1 116 బై 24. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనము సింప్లిఫికేషన్ చేసుకోవాలి. 4 6s are 4 2s 8 36 ఉంటుంది, 4 9s 29 బై 6. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో మారిస్తే 6 4s are 24, రిమైండర్ 5 కాబట్టి 4 5 బై 6. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా 5 ప్రాబ్లమ్స్ని మనము సాల్వ్ చేయడం జరిగింది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సబ్జెక్ట్ ఛాలెంజెస్ ప్రతిరోజు కూడా ఇవ్వబడతాయి. థ్యాంక్ యూ.